లీగల్గా వచ్చే వరకు మూడు పాజిబిలిటీస్ చేసుకుందాం ఒకటి ఆవిడ ఇన్నోసెంట్ లీగల్ అడ్వైస్ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు తీసుకెళ్ళి సబ్మిట్ చేసింది వారు తనకు ఆలోచన మీరు అన్నట్టు ఇప్పుడు వచ్చింది అప్పుడు ఇవ్వాల్సిన ఏం లేదు ఇప్పుడు అడిగారు ఇప్పుడు ఇస్తున్నారు ఇన్నోసెంట్ టోటల్గా రెండో ఆస్పెక్ట్ ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ ఫోన్లలో ఏమి ఉండకపోవచ్చు ఇస్తున్నారు ఇంకో యాస్పెక్ట్ వచ్చే వరకు ఫోన్లలో ఏదో ఉంది డెలివరేట్గా ముందు ఇవ్వకుండా వారు అడిగేంతవరకు టైం తీసుకొని ఇస్తున్నారు అంటే ఆ ఫోన్లతోటి ఏదో చేసింది అని దీనిపైన చెప్పాలంటే కొద్దిగా టెక్నికల్ సబ్జెక్ట్ అన్నమాట నిన్న మొన్న ఇదే మీడియాలో నల్లమూరి శ్రీధర్ గారు అని చెప్పి టెక్నాలజీ ఎక్స్పర్ట్ అయినా ఆయన కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అయితే ఆయన ఎక్స్ప్లెనేషన్ టెక్నికల్గా బాగుంది కానీ ఆయన లీగల్ చేయలేదు అని లీగల్ యాడ్ చేస్తుంది దాంట్లో ఏదైనా డేటా ఉండి ఆ డేటాని ఏదైనా తారుమారు చేసి డిలీట్ చేసి ఏదో ఇవ్వాలంటే దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే డేటా రెండు రకాలుగా ఉంటుందండి ఒక డేటా మీ ఫోన్ ఇంటర్నల్గా జనరేట్ చేసిన డేటా అంటే మీరు ఒక ఫోటో తీసుకున్నారు మీరు ఒక వీడియో తీసారు మీరు ఏదో టైప్ చేసుకున్నారు మీరేదో రాసుకున్నారు ఇంకో టైప్ ఆఫ్ డేటా ఎక్స్టర్నల్గా బయట నుంచి వచ్చేది ఇంకోళ్ళ ఫోన్ నుంచి మీకు రావడము ఆర్ మీరు ఒక వెబ్సైట్ యాక్సెస్ చేయడము మీరు ఎక్కడనో డౌన్లోడ్ చేసుకోవడం ఈ ఎక్స్టర్నల్గా వచ్చిన డేటాని మీరు డిలీట్ చేసినా ఇరేజ్ చేసి ఏజ్ చేసినా కౌంటర్ మ్యాచ్ అయ్యే అవతల ఏ డివైస్ నుంచి అయితే వచ్చిందో ఆ డివైస్లో ఉంటుంది లేదా సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర అయినా డేటా ఉంటుంది కాబట్టి పెద్ద ఉపయోగం లేదు అది చేసి రెండోది ఇంటర్నల్ డేటా అనుకుందాం మీరు తీసిందే ఈ డేటాని ఇరేజ్ చేయాలంటే రెండు మూడు టెక్నిక్స్ వాడతారు రెండు మూడు చాలా టెక్నిక్స్ ఉంటాయి ఒకటేమో రీఇమేజింగ్ అంటే ఏం చేస్తారంటే డేటా డేటా వెళ్ళి స్టోర్ అయి ఉంటుంది మీ ఎస్ఎస్డి కార్డులో కానీ హార్డ్ డిస్క్లో కానీ దీనిపై నుంచి మీరు బేసిక్ మెథడ్ ఆఫ్ ట్రయింగ్ టు ఇరేజ్ డేటా ఏంటంటే ఏ వేరే వేరే యాప్లు గేమ్స్ మూవీస్ డౌన్లోడ్ 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 చేస్తా పోవడం ఎందుకంటే డిలీట్ చేస్తే డేటా పోదు డిలీట్ చేస్తే జరిగేది ఏంటంటే ఆ డేటాని పాయింట్ చేసే మార్కర్ మారి ఆ స్పేస్ని ఫ్రీ అన్నట్టు చూపెడుతుంది అంటే మీరు కొత్త డేటా తీసుకొస్తే దాంట్లోకి తీసుకెళ్తుంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే డేటా ఏది ఒక ప్లేస్లో ఉండదు బిట్స్ కింద వేరియస్ ఫేసెస్లో స్టోర్ అయి ఉంటుంది బ్రేకప్ అయిపోయి సో మీరు ఈ వీడియోలు కానీ ఈ యాప్స్ కానీ కొత్త డౌన్లోడ్లు కౌ డౌన్లోడ్ చేస్తే గ్యారంటీగా అది ఎక్కడెక్కడైతే స్ప్రెడ్ అయిందో అక్కడెక్కడికి ఇది వెళ్ళి వాటిని ఓవర్ రైట్ చేయదు కొద్దిగా డేటా మిగిలే ఉంటుంది అది ఎనీ నార్మల్ బేసిక్ ఫోరెన్సిక్ టూల్ తోటి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు లేదా అడ్వాన్స్ టెక్నిక్స్ వాడతారు అనుకున్నాం అంటే ఫైల్స్ రెడ్డింగు జీరో ఓవర్ రైటింగు ఇవ్వంటారు ఈ డేటాను తీయడానికి ఐటీ రేటెడ్గా అంటే జీ బిట్స్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ రూపంలో ఉంటాయి ఓకే వీటిని చేయడం కోసం కొత్త జీరోలు కొత్త వన్లు కొత్త జీరోలు కొత్త వన్లు పంప్ చేస్తూ ఉంటారనమాట దాన్ని జనరల్గా స్టాండర్డ్ ఏంటంటే తొమ్మిది సార్లు చేయాలని ఉంటుంది అన్నమాట సెవెన్ టు నైన్ టైమ్స్ ఏదో ఉంటుంది చేస్తూ ఉంటే ఈ కొత్త జీరోలు కొత్త వన్లు వెళ్ళి పాత జీరో వన్లని బయటికి నెట్టేసి ఇవి ఆ స్పేస్ని ఆక్యుపై చేస్తుంటాయి సో ఆ డేటా గ్యాదర్ కాదని దీనివల్ల రెండు ప్రాబ్లమ్స్ ఒకటి ఎనీ డేటా ఎంత ఎరేజ్ చేసినా డేటా రెమినెన్స్ అంటారు దాని యొక్క అనువాళ్ళు ఎక్కడో దగ్గర మిగిలి ఉంటే విచ్ ఎక్స్పర్ట్ ఫోరెన్సిక్ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఇట్ లేదా పోయినా సర్టెన్ డేటా కొన్ని బిట్లు మిగులుతున్నా కానీ నేను సపోజ్ నా పేరు రాజీవ్ అనుకోండి ఆరు జేవి మిగిలినాయి ఏవి ఎగిరిపోయినాయి అనుకోండి బట్ కామన్ సెన్స్ తోటి ఇది రాజీవ్ అయి ఉంటుంది ఎనలైజ్ మూడో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోన్లు మోడర్న్ అన్నీ ఎర్రర్ డిటెక్షన్ కోడింగ్ అని ఇన్బిల్ట్ అనమాట ఇది ఎందుకు చేస్తారంటే యూజర్ పొరపాటున డిలీట్ చేసిన పొరపాటున కరప్ట్ అయిన ఫైలు క్రాష్ అయినా రిటర్న్ అంటే ఈ బిట్స్ చేసేటప్పుడు కొన్ని క్లూస్ పెడతారు అనమాట లింక్స్ పెడతారు ఓకే ఆ లింకును పట్టుకుంటే మీకు ఒరిజినల్ ఏది ఉంది పాతది ఏది అని తెలిసిపోతుంది సో అంత ఈజీ కాదు సరే చేసింది అనుకున్న లీగల్ ఇంప్లికేషన్స్ అంటే నల్లమో శ్రీధర్ గారు ఎక్కడ కంక్లూడ్ చేయలేకపోయారంటే పీఎంఎల్ఏ యాక్ట్లో ప్రిజంప్షన్ ఉంటుంది దట్ మీరు ఇన్నోసెంట్ ప్రూవ్ చేసుకునేంత వరకు కోర్టు వారు ఇన్వెస్టిగేషన్ గిల్టీ అనేది నమ్ముతారు ప్రైమాఫేసి ఉంటే మీరు సపోజ్ పలానా ఆ డేటు కంప్లైంట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలైన ఇరేజ్ చేసింది అయితే ఉంటుంది కదా మీరు ఓవర్ రైటింగ్ చేశారో రీఇమేజింగ్ చేశారు ఏది చేశారో ఈ పలానా డేట్ అడై అదైతే ఉంటాయి అది చేశారు అంటే ప్రిజంప్షన్ ఉంది కదా మీరు గిల్టీ కాబట్టి చేశారు ఒకటి రెండోది మీకు ఎవిడెన్స్ యాక్ట్లో స్పెషల్ ప్రిజంప్షన్స్ వన్ ఫోర్టీన్ స్పెషల్ నాలెడ్జ్ వన్ నాట్ సిక్స్ అని చెప్పాను ఈ కంబైన్డ్ రీడింగ్ ఏంటిదంటే మీ ఫోన్లో ఈ డేటా పలానా డేట్ రోజు ఇరేజ్ అయింది ఎందుకు ఇరేజ్ అయింది దానికంటే ముందు ఏం ఉండాలి అనేది మీరు కన్విన్సింగ్గా కనుక చెప్పకపోతే ప్రిజంషన్స్ స్టార్ట్ అవుతాయి ఇంకోటి సెక్షన్ ఫిఫ్టీ ప్రకారము ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి ఏదైనా తెప్పించుకునేది సపోజ్ మీకు డేటా ఎన్క్రిప్ట్ చేశారనుకోండి డీక్రిప్ట్ ఇవ్వమంటారు అవునా చే మీరు ఇవ్వవలసిందే టు సమ్మన్ ఎనీ రికార్డ్ టు సమ్మన్ ఎనీ డాక్యుమెంట్ మీరు ఇవ్వకపోతే కూడా నేరం కాబట్టి పెద్ద పర్పస్ సర్వ్ కాదనమాట సార్ ఇప్పుడు ఇందులో ఇంకో క్వశ్చన్ వస్తుంది క్రైమ్ జరిగిన దగ్గర నుండి నిన్నటి వరకు ఒక ఐదో ఆరో ఫోన్లు వాడని ఇస్తాం జనరల్గా అంత ముందు కూడా తీసుకుంటారు ఎన్ని ప్రతి మనలో ఇదే ఫోన్లు మారుస్తుంటారా అది కూడా రికార్డ్ తీసుకుంటారా స్టేట్మెంట్ అది తీసుకుని ఉండొచ్చి ఉంది మీరు అంత ముందు ఎప్పుడు మార్చారు అది తీసుకోవాల్సిన అవసరం ఉందండి వాళ్ళ దగ్గరే దగ్గర ఎందుకు మారుస్తున్నారు కూడా అంటే ఇప్పుడు అంత వెళ్ళక్కర్లేదు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి నేరం జరిగిన టైంలో ఎన్ని ఫోన్లు మార్చారు కంప్లైంట్ రిజిస్టర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని మార్చారు కామన్ సెన్స్ ఉపయోగం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఫోన్ లో ఉన్న డేటా అంతా అరెస్ట్ చేసి ఏదో ఈడీ వాళ్ళకు కోసం ఏదో ఏదో వ్యాప్స్ ఉన్నట్లుగా లేదో అప్పటికప్పుడు ఇచ్చారు ఇచ్చారనుకోండి అంటే లేదు ఆమె చెప్తున్నారు కాబట్టి నా ఫోన్లు కొన్ని పని మనుషులకు ఇచ్చాను కానీ తోటి వాళ్ళకి ఇచ్చాను అంటున్నారు వాళ్ళు వాడిన ఇంటర్నల్ డేటా ఉండొచ్చు దానివల్ల నేను అనేది ఉన్న డేటాని ఇరేజ్ చేయాలంటే మీరు నార్మల్ డౌన్లోడ్లు గేమ్స్ సినిమాలు ఏదో డౌన్లోడ్ చేస్తే చేయాలంటే కనీసం ముప్పై నలభై ఐదు సార్లు చేయాలి అంటే ఇట్ విల్ టేక్ నెలల దరిపట్టు టైం పడుతుంది అంత డౌన్లోడ్ చేయాలంటే రెండోది ప్రతి హార్డ్ డిస్క్కి ప్రతి ఎస్ఎస్డి కార్డు స్పెషల్ ఎస్ఎస్డి కార్డ్కి ఒక లైఫ్ టైం అని ఉంటుంది తొమ్మిదోసారు పదోసారు ఓవర్ రైడ్ చేసిన తర్వాత దాని ఎఫిషియన్సీ పోతుంది ఎఫిషియన్సీ పోయిన తర్వాత ఏమిదంటే మీరు పదోసారి పదకొండు ఎన్ని వందల సార్లు చేసినా ఇది అక్కడికి వెళ్ళి ఆ స్టోరేజ్ నుండి దాన్ని రిమూవ్ చేయదు అర్థమైంది కదా మీకు ఎనిమిదోసారి తొమ్మిదోసారి అయిన తర్వాత దాని లైఫ్ సైకిల్ అయిపోతుంది అయిన తర్వాత వెనక్కి వెళ్ళి మిగిలింది ఇరేజ్ కాదు అక్కడికే ఆగిపోతుంది అనమాట అంటే ఈ కేసు జరుగుతుంది దాదాపు నెల నుంచి నడుస్తుంది కాబట్టి ఈ టైం సరిపోతుంది కదా వాళ్ళకి రెగ్యులర్గా డౌన్లోడ్ చేస్తూ అనుమానం రాకుండా పిల్లలు గేమ్స్ డౌన్లోడ్ చేశారు ఎవరో సినిమాలు చూసారు సినిమాలు డౌన్లోడ్ చేశారంటే నెల రోజులు టైం సరిపోదు సరిపోయినా అన్నిసార్లు చేస్తూ ఉంటే నేను చెప్పేది అదే తొమ్మిదోసారి పదోసారికి ఎస్ఎస్డి కార్డు లైఫ్ సైకిల్ ఉంటుంది పదిసార్లే రీరైడ్ చేయొచ్చు అక్కడికి అది ఆగిపోతుంది రీరైటింగ్ ఆపేస్తుంది ఆపేసి దాని ఉన్న డేటా అది అలానే ఉంటుంది మీరు ఎంతైనా చేయండి డౌన్లోడ్ అది ఆ వెనక్కి ఒరిజినల్ డేటాలోకి వెళ్ళదు ఓకే మీరు అన్నట్లుగా సారి సారి ఆగిపోయింది అనుకుందాం ఆ ఫోన్ ఈడీ వెనకాల డేటా ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే రెగ్యులర్ సినిమాలు డౌన్లోడ్లతోటి తొమ్మిది సార్లకు మీరు ఉన్న డేటాని మొత్తం ఇరేజ్ చేయలేరు ఓన్లీ ప్రొఫెషనల్ టూల్స్ వాడే జనరల్గా మనకి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లేదా స్పై ఏజెన్సీస్ ఉంటాయి రా కానీ ఎన్ఐఏ కానీ వీరికి వీరికి అవైలబుల్ ఉంటుంది అనమాట ఆ ఓవర్ రైటింగ్ సాఫ్ట్వేర్లు ఎందుకంటే వారి ఫోన్లో చాలా డేటా ఉంటుంది ఫోన్ మార్చినా ఫోన్ మారినా ఇమీడియట్గా ఇరేజ్ చేయడం సో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మాత్రమే వాడాలి